టుడే మన స్పెషల్ ఏంటంటే ఆనియన్ సమోసా. ఇది ఎలా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈ సీడ్స్ అనేది కూడా తయారు చేయడం కూడా మీకు రావాలి, ఎందుకంటే అది వచ్చింది అనుకోండి మనం ఎన్నో రకాలుగా కూడా మనం సమోసాలు అనేది కూడా మనం తయారు చేయొచ్చు. చూసారు కదండి ఎంత బాగుంది, అసలు చూస్తేనే నోట్లు నీరు ఊరిపోతున్నాయి అన్నమాట. సమోసా ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి మీకు కూడా ఉందా, ఇంకెందుకంటే చూద్దాం రండి. చూసారు కదండి ఈ సీడ్స్ అనేది తయారు చేయడంలోనే ఉంటుందండి మొత్తము. ఇది మీరు కానీ ఇది కానీ నేర్చుకుంటే తడైతే దీంట్లో కార్న్ సమోసా అని, ఆలూ సమోసా అని, క్యారెట్ సమోసా అని, ఇలాగే రకరకాలుగా కొన్ని వందల సమోసాలు అనేది మనం తయారు చేసుకోవచ్చు. అంటే లోపల ఉండే మసాలాను బట్టి మనకి ఈ నేమ్స్ అనేది కూడా మనకి మారిపోతూ ఉంటుంది. అలాగే మనం ఈ వీడియోని ఎలా చేయాలి, ఏంటి పర్ఫెక్ట్ మెథడ్లోని అంటే మేము హోటల్లో చేసే విధంగా తెలుసుకుందాం. ఓకే, నేనైతే ముందుగా మైదా అనేది వేసుకున్నాండి. మైదా అనేది మీకు మీరు నచ్చినట్టుగా మీరు వేసుకోండి. మైదా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మాత్రం ఆయిల్ పోసుకున్నాను, కొద్దిగా నీళ్ళు పోసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. వీటిని మనం ఏ విధంగా కలపాలి అంటే చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగా కలపాలి, అప్పుడే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట, పర్ఫెక్ట్గా వస్తుంది. మరీ మెత్త కలపకూడదండి, ఈ మధ్యలోని కన్నాలు పడిపోతాయి అన్నమాట సీడ్స్కి ఏదైతే ఉందో. దీన్ని ఒక 10 నిమిషాల సేపు మనం నానబెట్టిన తర్వాత దీన్ని ఉండల్లెక్క చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి పులకా సైజు కానీ లేదంటే చపాతీ సైజు కానీ, అంటే మీ తవ్వను పెట్టి మీకు తవ్వ ఏ సైజు ఉందో ఆ సైజులో వచ్చేటట్టు ఉండలు చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక్కొక్క సింగిల్ సింగిల్ చపాతీ లెక్క చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకోవాలి. మనం సింగిల్ సింగిల్ చపాతీ లెక్క ఒకటి ఒకటి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా చేసిన చపాతీలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఒకటి ఒకటి వేసుకుంటూ, అంటే ఒక చపాతీ వేసిన తర్వాత దానిపైన ఇంకోటి వేసి మైదా వేయాలన్నమాట. మైదా అనేది చపాతీ చపాతీకి మధ్యలో మైదా అనేది కంపల్సరీగా వెయ్యాలి. అది కొద్ది ఎక్కువ మోతాదులో వెయ్యాలన్నమాట, కొద్దిగా కాదు ఎక్కువ వేస్తేనే అతుక్కోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం ఇది వీలైనంత పలచగా మధ్యలో ఎక్కడ కన్నాలు పడకుండా మీకు వీలైనంత పలచగా ఎంతవరకు కుదిరితే అంతవరకు పలచగా చేసుకోవడానికే ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం మీరు మీ కుదిరినంత పలచ చేసుకున్న తర్వాత ఇప్పుడే దీన్ని చేసుకున్న వెంటనే దీన్ని ఏ లేయర్కి అంటే ఏ చపాతీకి ఆ చపాతీ లేయర్ కింద తీసేసాను మీరు పక్కే. ఇప్పుడు మీరు ఒకటి ఎంత పలుచుకుంటుందంటే చాలా అంటే చాలా పలుచుకుంటుందండి ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కాల్చుకోవాలి. కాల్చుకోవాలంటే ఏం చేయాలి, ఏదో చపాతీలు పులకాలు కాల్చినట్టు కాల్చడం కాదనమాట. దీన్ని జస్ట్ లైట్గా వేడి తగులతో సరిపోద్ది అన్నమాట. ఆ వేడి తగులు కాల్చుకోవడం ఎందువల్ల అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే సమోసాలు చేసేటప్పుడు ఇది మన మాట విందన్నమాట. మన మాట వినాలి అంటే మనం కంపల్సరీగా కాల్చాలన్నమాట అది. ఓకే, ఒకళ్ళు కాల్చలేదు అనుకోండి మన మాట విందు. ఇప్పుడు దీన్ని నేను ఎటువంటి స్కేల్ కానీ కొలతలు కానీ ఏమీ లేకుండా నార్మల్గా కట్ చేసుకుండండి. మా అలవాటు ప్రకారంగా నేను కట్ చేసుకుంటున్నాను అన్నమాట. మీరు కంపల్సరీ మీకు కరెక్ట్గా రావాలంటే స్కేల్ పెట్టుకొని కట్ చేసుకున్నా పర్లేదు, కానీ ఈ సీడ్స్ పొడుగు అనేది ఒక 5 అంగుళాలు ఉండేటట్టు చూసుకోండి. నేనైతే కరెక్ట్గా 5 అంగుళాలు ఉంటుందండి ఇది ఈ సైజు. అంటే మాకు కొద్దిగా తెలిసిపోద్ది అన్నమాట, కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ ఉన్నా సరే ఏమీ కాదు, పర్ఫెక్ట్గా ఇన్ని అంగుళాలు ఉండనేసి ఏమీ లేదు అన్నమాట దీంట్లో రూల్స్ లాంటిది. కాబట్టి చూసారు కదండి నాకు ఫైనల్గా వచ్చేసరికి సీడ్స్ అనేది ఈ విధంగా వచ్చినమాట. ఈ విధంగా నేను చాలా ఏం చేసుకున్నాను నేను. ఇవి పక్కన పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ దగ్గర దగ్గర మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు బయట పెట్టుకున్నా పర్లేదు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కొద్దిగా మెత్తకుంటే బయట పెట్టుకుంటే ఎండిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. కాబట్టి ఇవి 2 రోజులు లేదా 3 రోజుల వరకు మనకి ఏమీ కావాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఆనియన్ సమోసా కోసం మనము మసాలా అనేది రెడీ చేసుకోవాలి. ఈ మసాలా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో నేను కొద్దిగా ఆనియన్ పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాను, దీంట్లోనే కొద్దిగా సాల్ట్ అనేది కూడా వేసుకున్నాను. దీనికి సరిపడగా మాత్రమే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను. ఈ సాల్ట్ అనేది వేసుకొని అలాగే కొద్దిగా మిర్చి పౌడరు కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో నీరు దిగేంత వరకు ఫ్రై చేసుకోవాలి, లేదంటే సమోసాల్లో నుంచి నీరు అనేది కారు వచ్చేస్తుంది. అదేవిధంగా దీంట్లో నేను ఏం చెప్తున్నానంటే మీకు సమోసాలను ఎందుకు సార్ ఫ్రై చేయడం ఎందుకు పచ్చిది వేసుకుంటారు అనేసుకుంటారు, కానీ పచ్చిది వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే దగ్గర 2-3 గంటలకు వచ్చేసరికి ఆనియన్ అనేది వాసన వచ్చేస్తుంది అన్నమాట. మీకు ఆ వాసన రాకుండా ఉండాలంటే కంపల్సరీగా ఫ్రై అనేది చేసుకోవాలి, తప్పదు. ఓకే, ఇప్పుడు మనం ఈ సీడ్స్ అన్ని తయారు చేసుకోవాలి. అది ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ మీరు దీన్ని ఏదైనా సరే ఒక లెఫ్ట్ హ్యాండ్కి మడత పెట్టుకోండి. అంటే ఒక సీడ్ తీసుకున్న తర్వాత లెఫ్ట్ హ్యాండ్కి మడత పెట్టాలి, దాని తర్వాత రైట్ హ్యాండ్కి మడత పెట్టాలి. రైట్ హ్యాండ్కి లెఫ్ట్ ఫస్ట్ లెఫ్ట్ తర్వాత రైట్కి మడత పెట్టాలన్నమాట. అప్పుడు మధ్యలో మసాలా అనేది వేసుకొని దీన్ని మడత అనేది పెట్టుకోవాలి. మడత పెట్టుకుండే ముందు మీరు ఏం చేయాలి అంటే మైదాని కొద్ది నీళ్ళు పోసుకొని కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఈ సైడ్ అంచులు ఏవైతే ఉన్నాయో ఈ అంచులకి అతికించుకోవాలి గమ్ము లెక్క. అతికించుకుంటేనే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా సమోసా అనేది చూశారు కదండి ఈ విధంగా పర్ఫెక్ట్ సమోసా అన్నమాట. కానీ కొంతమందికి తెలియక లెఫ్ట్ ఫోల్డ్ చేస్తారు, మళ్ళీ సెకండ్ ఫోల్డ్ కూడా లెఫ్టే చేస్తారన్నమాట. అలా కాదు, ఫస్ట్ లెఫ్ట్ చేయాలి తర్వాత రైట్ చేయాలి. ఆ విధంగా చేస్తేనే మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత పైన ఏదైతే ఉందో దానికి ఆటోమేటిక్ మీరు 1-2 చేశారంటే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ఇది చెప్ప అంత
పెద్ద పనేం కాదు. ఒకవేళ లాస్ట్ ఫైనల్కి వచ్చరికి నాకు ఈ విధంగా రెడీ అయిందనమాట. ఈ విధంగా రెడీ అయిన తర్వాత నేను కొద్దిగా ఆయిల్ అనేది పెట్టుకొని అందులోనే నేను తయారు చేసుకున్న సమోసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఆయిల్లోని ఫ్రై అనేది చేసుకున్నమాట. ఇవి ఏంటంటే మధ్య మధ్యలోనే కంపల్సరీగా కలుపుతూ ఉండాలండి. లేదు అంటే మాత్రం ఒక దగ్గర తెల్లగా ఒక దగ్గర ఎర్రగా ఈ విధంగా తయారైతే అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా అన్ని వైపులా పర్ఫెక్ట్గా ఖాళీ తట్టు చూసుకొని దీన్ని మనం ఏదైనా సరే అంటే ఒక గిన్నె లాంటిది ఒక జాలి లాంటిది తీసుకొని మనం జాలిలోనే తీసేసుకోవాలి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయి సమోసాలు. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి, భలే ఉంటుంది అన్నమాట. అసలు ఈ విధంగా అన్నీ తీసుకున్న తర్వాత నేను పచ్చిమిరపకాయలు ఫ్రై అనే చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు తొడాలు తీయకుండా ఫ్రై అనే చేసుకొని ఈ విధంగా కలర్ మారిన తర్వాత దీంట్లో కొద్ది సాల్ట్ అనేది వేసుకున్నమాట. ఇప్పుడు లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి సమోసాలు ఈ విధంగా వచ్చాయండి. చూసారు కదండి ఎంత బాగుందో. మీకైతే కంపల్సరీగా వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు కానీ వీడియో కానీ నచ్చితేటైతే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్తో కలుస్తాను. అంతవరకు బాయ్.